ఇక మూడవ తపస్సు తామస తపస్సు మూఢ గ్రహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పీడయా క్రియతే తపః परस्य उत्साधनार्थं व परस्य उत्साधनार्थं व तत् तामस मुदा हृतं तत् तामस मृदा हृतं तत् तामस मृदा हृतं मृदा हृतं అంటే ఈ తామసమైన తపస్సు మూఢత్వం ప్రధానంగా ఉండటం చేత మూఢత్వం ఉంది దీంట్లో హఠం దాంట్లో కోపం కూడా ఉండటం చేత తన శరీరానికి బాధ కలిగిస్తుంది అది నిజమైన తపస్సు కాదు అంతేకాకుండా ఇతరులకు ఎలా నాశనం చేద్దామనే ప్రయత్నాన్ని చేయిస్తుంది జాగృత అది మోసం చేస్తుంది ఇది కేవలము తమో గుణ ప్రధానమైనది పూర్తిగా అజ్ఞానంతో నిండినటువంటిది దీని యొక్క లక్షణం ప్రధానంగా మూర్ఖత్వం కోపంతే కోపం అవివేకం దీని వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదు ఈ తపస్సు వల్ల కనుక శారీరక వాచిక మానసిక తపస్సులు మూడు సాత్విక తపస్సులుగా ఉన్నప్పుడు పరమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి రాజసిక తామసికమైనటువంటి తపస్సుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అవి బ్రతుకు తెరువు కోసం ఉపయోగపడతాయి అంతే అవి బ్రతుకు తెరువు కోసమే ఉపయోగపడుతున్నాయి అశ్వతరుడు తపస్సుకు దీర్ఘ ప్రణాళిక వేసుకొని ముందుగా హిమాలయం పైన ప్రక్షావతరణ తీర్థంలో సరస్వతీదేవిని గురించి తపస్సు చేశాడు సుదీర్ఘ తపస్సు వల్ల ఆమె ప్రత్యక్షమైంది అప్పుడు అశ్వతరుడు ఇలా స్తుతించాడు శారద శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదా స్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ పోతన మహాకవి సరస్వతీదేవి చాలా బాగా స్తోత్రం చేశాడు సరస్వతి అమ్మవారి వెనుక భాగం ఇసుక తిన్నలులాగా ఉంది ఆ అమ్మ కేశపాశం అంటే జుట్టు నల్లని గండు తుమ్మెదల గుంపులాగా నిగనిగలాడుతోంది ఆ తల్లి సమస్త దేవతా బృందాలను ఎంతో దయతో రక్షిస్తుంది ఆ చల్లని చేతిలో అక్షమాల ఆ తల్లి చేతిలో అక్షమాల ఉంది మరో చేతిలో రామచిలుక అందంగా కూర్చొనుంది ఇంకొక చేతిలో తామర పువ్వు పుచ్చుకొని ఎంతో సుందరంగా ఉంది ఇంకా నాలుగవ చేతిలో పుస్తకం ఉంది అలాంటి చదువుల తల్లి అమృతాన్ని కురిపిస్తూ ఉన్న తన కోమలములైనటువంటి పలుకులతో తన భర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంతరంగాన్ని ఆకర్షిస్తుంది తన కరుణాదృష్టితో దేవతా బృందాన్ని అనుగ్రహిస్తుంది అలాంటి శారదామాతకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం శారదా శారద నీరదేందు గణసార పటీర మరాళ మల్లిక హార తుషార హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగల్గు భారతీ అమ్మ భారతీదేవి నీ ఆకారము శరత్కాల మేఘాలంగాను చంద్రుడిలాగాను కర్పూరంలాగాను మంచి గంధంలాగాను హంసలాగాను మల్లెలులాగాను ముత్యాల హారంలాగాను మంచు తుంపరులాగాను
నీటి నురుగుల్లాగాను వెండికొండలాగాను రెల్లెపూలులాగాను ఆదిశేషుల్లాగాను మల్లెలులాగాను మందారలాగాను సుధా సముద్రంలాగాను తెల్లని పద్మంలాగాను ఆకాశగంగలాగాను మంగళప్రదమైనటువంటి ఆకారంతో ఒప్పుతూ ఉన్నది. అలాంటి స్వచ్ఛమైన నీ ఆకారాన్ని నా మనస్సులో ఎల్లప్పుడూ ఎప్పుడూ చూసే భాగ్యం కలుగుతుంది తల్లి. మహాకవి శ్రీనాథుడు సరస్వతి అమ్మవారిని సీస పద్యంలో భావన చేశాడు. సరస్వతి అమ్మవారికి సుందరమైన తెల్లని పద్మమే సింహాసనం, చక్కగా పలికే రామచిలుక ఆమెకు చెలికత్తె, చందమామే ఆమె తలలో పెట్టుకున్న అందమైన పువ్వు, ఆమె చేతిలో ఉన్నటువంటి బంగారు వీణయే తనతో మాట్లాడేది. ఇక ఆ తల్లి విహరించే స్థలాలు వేదములు మొదలైనటువంటి విద్యలు, ఆమె వాహనం చక్కని రాజహంస, ఆమె విలాస గృహాలు బ్రహ్మదేవుని పద్మాల్లాంటి ముఖాలు, సత్కవుల మనస్సే ఆమెను తళుకు అద్దం, ఆ తళుకు తళుకు అనేటువంటి ఒక అద్దం, సత్కవుల మనస్సే ఆమెకు తళుకు అద్దం. ఈ సామగ్రిని అంతా ఎల్లప్పుడూ కలిగి ఉన్నటువంటి ఆ తల్లి చంద్రునిలాగాను ఉందట, మల్లెలాగాను ఉన్నది, మంచి గంధంలాగాను మందార పువ్వుల్లాగాను కాంతులు కలిగి నా హృదయ వీధిలో నిండు సంతోషంతో ఎల్లప్పుడూ విహరించుగాక. త్వమక్షరం పదం దేవి, త్వమక్షరం పదం దేవి, యత్ర సర్వం ప్రతిష్ఠితం, అక్షరం పరమం బ్రహ్మ, విశ్వం చైత పరాత్పరం. దేవి, ఈ సృష్టి అంతా ఎక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నదో అట్టి అక్షరమైన పదాన్ని నీవే. ఆ అక్షరమే పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మమే ఈ విశ్వం. త్రయో లోకాస్త్రయో దేవాగ తయో విద్యాస్త్రయోగ్నయః త్రీణి జ్యోతింషి వర్ణాశ్చ త్రయో ధర్మాదయస్తథా త్రయో ధర్మాదయస్తథా త్రయో గుణ త్రయా శబ్ద త్రయో దోష స్తథాశ్రమాగ త్రయ కాలాస్తథావస్థాగ పితరో హర్ని షాదయః ఏతన్మాత్రాత్రయం దేవి తవ రూపం సరస్వతీ విభిన్న దర్శిన మన్యక పంతా బ్రహ్మ పతా లఘు. ఓ సరస్వతీదేవి, లోకాలు మూడు, భువుహు భువహ సువహ, దేవతలు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, విద్యలు మూడు, రుక్ యజుస్ సామములు, అగ్నులు మూడు, ఆగ్నేయ గార్హపత్య దక్షిణాగ్నులు, జ్యోతిష్యులు మూడు, అగ్ని వాయు సూర్యులు, ధర్మాదులు మూడు, ధర్మ అర్థ కామాలు, గుణాలు మూడు, సత్య రజస్ తమస్సులు, శబ్దాలు మూడు, శృతి స్మృతి లౌకికాలు, దోషాలు రాగ ద్వేష లోభాలు లేక వాత పిత్త శ్మేష్మాలు, ఆశ్రమాలు మూడు, బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థాసులు, కాలాలు మూడు, భూత భవిష్యత్ వర్తమానాలు, అవస్థలు మూడు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, పితృదేవతలు ముగ్గురు, పితృ పితామహ ప్రపితామహులు, వసు రుద్ర ఆదిత్యులు కూడా, అహర్నిశాదులు మూడు, పగలు రాత్రి సంధ్య, ఇలా మూడు మూడుగా ఉండేవన్నీ మాత్రాత్రయ స్వరూపాలే. ఆ ఉ మా
వీటి కలయికే ఓం అనే ఓం ఆం 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 అది నీ రూపం దీన్ని ఇలా తెలుసుకున్న వారు ముక్తులవుతారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.